నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడడం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా, నీ లీలలన్నింటిలో ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్లపొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక, నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంట పడితే భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి ఆఖరికి అమ్మ పమిట జారిపోతుంటే, పువ్వులు రాలిపోతుంటే, కొప్పు విడిపోతే, అయ్యో పాపం మా అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి, సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి, వేదములకు దొరకని వాడివి, ఋషులకు దొరకని వాడివి, ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా చేపట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ, కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే, కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే, ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు, ఉగ్గలు నలుపు, కళ్ళు నలుపు, ఒక్కలు ఎరిపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మా నన్ను కొట్టకే, అమ్మా నన్ను కొట్టకే అని ఆ రోజు నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ, ఎంత లీల చేశావయ్యా ఆ రోజున నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అది బుద్ధిదేవి, అది నా మనస్సులో ఉండిపోయింది అంది. అందుకే ఆవిడ కర్మ బంధములు తెగిపోయాయి, ఉలూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మ పాశములు తెగిపోతాయి. దశమస్కారం.